వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఎప్పుడు? మార్కాపురం నియోజకవర్గ ప్రజల కడగండ్లు తీరేదన్నాడు. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ఏం చేస్తున్నారు? ప్రజల్లో ఆయన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది? లోకల్ టీడీపీ నేతల మీద వస్తున్న ల్యాండ్ సెటిల్మెంట్స్ ఆరోపణలో నిజమెంత? పనుల్లో పర్సంటేజీలు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి? ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో ముందుండేది మార్కాపురం. పొదిలి, తుర్లపాడు, కొనకనమిట్ల మార్కాపురం మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఓటర్లు 180,000 మంది. కులాల వారీగా చూస్తే అత్యధికంగా రెడ్లు 45,000 మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు 38,000, యాదవులు 22,000, వైసీలు 18,000, ముస్లింలు 20,000, కమ్మ 9, బలిజ 12,000 మంది ఓటర్లున్నారు. మరో 16,000 మంది ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు జంకే వెంకటరెడ్డి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మార్కాపురం సెగ్మెంట్లో సాగు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి వస్తేనే ఇక్కడి ప్రజలు గుక్కెడి నీళ్లు తాగేది, లేదంటే నియోజకవర్గం మొత్తం గొంతెండిపోవాల్సిందే. బోర్లు 1,000 అడుగుల లోతుకు వెళ్లినా నీళ్లు పడడం లేదు. ఏటా సాగర్ మీద ఆధారపడి సాగు చేస్తుంటే చాలాసార్లు పంట చేతికొచ్చే టైంకి నీళ్లు ఆగిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఇక్కడి ప్రజలకు వరప్రదాయనిగా చెబుతూ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించినా నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. సరైన నిధులు కేటాయించకపోవడంతో ఎప్పటికి పూర్తవుతుందో కూడా అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. అటు ప్రాజెక్టు పూర్తవలేదు, ఇటు నిర్వాసితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. కనీసం వెలుగొండ ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే ఈ ఒక రానున్న 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఆ రకంగా కాకుండా కేవలం ఈ బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కేటాయించడం జరిగింది. కనీసం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కానీ ఈ బడ్జెట్లో వచ్చే మొత్తం 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశం లేదు. సాగర్ నీళ్ళు లేవు మాకు. ఆ లైన్కు పైప్ లైన్ వేసి అక్కడ దాకా వేసి ఆపేశారు. ఫ్లాట్లో కొంచెం స్థలాలు తగ్గిందని ఆపేశారు. దాని గురించి మమ్మల్ని మేము అన్నిసార్లు అడిగినా కూడా మాకు సాగర్ నీళ్ళు పట్టించుకోలేదు. మార్కాపురం టౌన్లో ట్రాఫిక్ ప్రధాన సమస్య. 70,000 మంది స్థానికంగా ఉండేవారితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిపోయే వాళ్లతో వీధులు రద్దీగా మారిపోతున్నాయి. 25,000 వాహనాలు ప్రతిరోజు తిరుగుతున్నట్లు అంచనా. రోడ్ల విస్తరణ ఇందుకు పరిష్కారమని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకున్న వాళ్లు లేరు. ఎన్నికల టైంలో ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ఈ హామీ ఇచ్చారు. సర్వేలైతే చేశారు గాని పని మాత్రం జరగలేదు. పట్టణంలోని 6 కాలనీల మీదుగా మురుగు, మంచినీటి కాలువలు వెళుతున్నాయి. కానీ ఎక్కడా ప్రజలు అటు ఇటు దాటడానికి వంతెనలు లేవు. కరెంటు స్తంభాలు అడ్డంగా వేసుకుని భయం భయంగా తిరుగుతూ ఉంటారు స్థానికులు. అలా జారిపడి 4 చనిపోయారు కూడా. బ్రిడ్జులు కట్టిస్తారన్న జంకే హామీ ఇంతవరకు నెరవేరలేదు. గతము కన్నా ఇప్పుడు వాహనదారులు ఎక్కువగా ఉన్నారు. 2-వీలర్స్ అయితే, 4-వీలర్స్ అయితే, ప్రయాణికులు అయితే అందరూ చాలా ఎక్కువ ఉన్నారు. వారికి తగిన సౌకర్యం మార్గాపురంలో కల్పించలేదు. పోలీస్ స్టేషన్ను సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నప్పటికీ మార్కాపురం టౌన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చాలా అత్యవసరమైనటువంటి విషయము. రోడ్డు మీదకి రావాలంటే చాలా భయంకరంగా ఉంది. నడవడానికి కూడా వీలు లేకుండా, అసలు నడిచే వాళ్ళే లేరు. ప్రతి ఒక్కరు నడవాలని, ఈ ట్రాఫిక్కి అంతరాయం వలన నడవాలని భయపడి అందరూ డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ ఆటోలు ఎక్కి ఆటోలెక్కి టౌన్లో వస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే ఇచ్చిన మరో ప్రధాన హామీ. 3 ఏళ్లు గడిచినా వాటి ఊసే లేదు. కాంగ్రెస్ హయాంలో శివార్లో కట్టిన ఇందిరమ్మ ఇళ్లు కూడా ఖాళీగా పడి ఉన్నాయి. కనీస వస్తువులు లేకపోవడంతో అక్కడ ఉండేందుకు లబ్ధిదారులెవరూ ఇష్టపడటం లేదు. టౌన్లో సగానికి పైగా కాలనీల్లో రోడ్లు సక్రమంగా లేవు. పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. బండ్లు ఉన్నోళ్ళే ఊర్లోకి వెళ్ళాలి, బండ్లు లేని వాళ్ళు మా హోటల్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అని కాలువలు, రోడ్లు లేదు, వాటర్ లేదు, పిల్లల స్కూల్ లేదు, అంగన్వాడి లేదు, హాస్పిటల్ లేదు. ఏదంటే ఒక అడవిలో వేశారు మమ్మల్ని. ఇంకా అడవిలోనే నీళ్లు అసలు లేవు. ఎక్కడి నుంచి మేము సొంత డబ్బులు వేసుకొని ఒక చిన్న బోర్లో నుంచి అవి గవర్నమెంట్ అప్పుడు వేపించారు, అవి దాంట్లో నుంచి లాక్కొని అక్కడ. మార్కాపురం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది పలకల పరిశ్రమ. ఒకప్పుడు ఇక్కడి పలకలకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉండేది. కాలక్రమంలో వచ్చిన మార్పులతో కునారిల్లుతోంది. పలకల రాళ్లు పాలిష్ బండలుగా మారుతున్నాయి. అప్పట్లో ఉపాధి కోసం ఇక్కడికి 100 మంది రాగా ఇప్పుడు ఇక్కడి వాళ్లే వలస వెళుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యకు పరిష్కారం లభించలేదు. ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అయినా ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మీద ప్రజలకు అసంతృప్తి కంటే సానుభూతి ఎక్కువగా ఉంది. వైసీపీ నుంచి గెలిచిన 4 ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వెంకటరెడ్డికి సైతం ఆఫర్ వచ్చినా ఆయన మాత్రం పార్టీ మారలేదు అన్నది స్థానికుల అభిప్రాయం. పైగా రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకున్నారన్న సానుభూతి బాగా ఉంది. జంకే కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తానంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా ఒంగోలు ఎంపీ ఫండ్స్ తో పనులు చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో మీరు ఉన్నప్పుడు ఇచ్చారు, మరలా మాకు ఏసీడీపీ ఫండ్స్ ఇవ్వండి, మా యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుంటామంటే నేను ఇచ్చే ప్రశ్నే లేదని నిర్మోహకమా చెప్పిన మరి ఆనాడు ఆయన చెప్పారంటే మాకే చాలా బాధ ఉంది. కాబట్టి ఈరోజు అభివృద్ధి చేయాలంటే ఎంపీ ఉండబట్టి మేము ఈనాడు అభివృద్ధి చేస్తున్నాం తప్ప ఎంపీ గారే లేకపోతే ఈ నియోజకవర్గంలో మేమేం చేయలేని స్థితిలో ఉన్నాం. ఈనాడు జన్మభూమి పెట్టి ఎవరో వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వారి ఆమోద ముద్ర అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడి ఒక గౌరవ శాసనసభ్యునికి లేని విలువ ఈరోజు జన్మభూమి కమిటీలకు ఇచ్చే తాను యొక్క తాను భస్మాసురస్థం తనే పెట్టుకుంటున్నాయని కూడా చెప్పవలసిన పరిస్థితి చెంది మాకు. ఇక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన మీద ల్యాండ్ సెటిల్మెంట్స్ పనుల్లో పర్సంటేజీల ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒక వివాదంలో తలదూర్చిన మార్కాపురం డీఎస్పీ శ్రీహరి ఎస్ఐ సుబ్బారావు మీద వేటు వేసింది డిపార్ట్మెంటు. వాళ్ళిద్దరూ నారాయణ రెడ్డి మాట విని అందులో ఇరుక్కున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే కందులు మాత్రం నేను నిప్పు, నాకు ఆ గొడవలు తెలియవు అంటున్నారు. లోకల్ టీడీపీలో వర్గపోరు కూడా ఎక్కువగానే ఉంది. ఒక్క సెటిల్మెంట్ నేను చేసినది ఏదన్నా ఉంటే చూపిస్తే నా తలకాయ కోసి ఆడిపెడతా. ఒక సెటిల్మెంట్ ఏదన్నా నేను చేసినానని కానీ లేదంటే ఒక ఆరోపణలు నా మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా కానీ నేను చేసినానని ఒక్కళ్ళు వచ్చి చెప్పినా కూడా నేను మార్కాపురం గడియార స్తంభానికి నా తల కట్టుకుంటానని చెప్పి ఏ రోజు చెప్పినాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద వచ్చినాయి కేవలం రెండు మూడు కూడా అన్నీ కూడా నిరాధారమైనవి. కేవలం ఏదో ఒక ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ఆ రోజు ఒక ఆరోపణ చేశారు. ఈరోజు గవర్నమెంట్లో ఉండి నేను చేస్తా ఉండేసరికి వీడు ఎమ్మెల్యే లేకుండా కూడా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అనే ఒక ఇదితోటి ప్రతిపక్షాలు కొంచెం కొందరు పని కట్టుకునేలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటి నేను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేను. మొత్తం మీద జంకే వెంకటరెడ్డి మీద మార్కాపురం ప్రజల్లో సానుభూతి ఉంది. అదే టైంలో తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ఆరోపణలు ఆయనకు ప్లస్ అవుతున్నాయి.